యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికి మొసలు తప్ప, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎప్పటికి ఎప్పటికి సీఎం గా? ఎన్ని సంవత్సరాల తర్వాత? నాకు మీ సేవ చేయడం ఇష్టం, సమస్యల కోసం పోరాటం చేయడం ఇష్టం, మీకు అండగా నిలబడి ఉండటం నాకు ఇష్టం, మీకు అండగా నిలబడి ఉండటం నాకు ఇష్టం. ఇందాక మాట్లాడాను గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే అది చాలా సమమైనది. భావి తరాల కోసం ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఈ రోజున మనం జనసేన పార్టీ, మన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం సమకాలీన రాజకీయ వ్యవస్థ. ప్రజలను వంచి, ప్రజలను మోసం చేసి, ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉంటే, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ఇంట్లో వాడు ఒకడొచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ఎలుగెత్తి అండగా నిలబడటానికి మీ ఇంటిలో వాడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, ఎంత బాధ ఉంటుందో, ఎంత ఆవేశం ఉంటుందో మీకు, అదే బాధతో నేను జనసేన పార్టీ పెట్టాను. 4 సంవత్సరాలు అయింది. దీనికి ఒకసారి మన రాష్ట్ర రాజకీయాలు మాట్లాడబోయే ముందు ఒకసారి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు మాట్లాడిన దానికి ఒకసారి వారికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అర్థమయ్యే విధంగా ఒకసారి వారికి ఇంగ్లీష్లో మాట్లాడదాం వాళ్ళతో కొద్దిసేపు. ఏమ్లా తెలుగులో కూడా మాట్లాడచ్చు, ట్రాన్స్లేషన్ లాస్ ఉంటుంది కదా మన వాళ్ళందరికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వాళ్ళకి భయం, పిరికితనం. ఎవరికి ఉంటుంది పిరికితనం? దోపిడీ చేసే వాళ్ళకి పిరికితనం ఉంటుంది. మనకెందుకు ఉంటుంది పిరికితనం? టంగుటూరి ప్రకాశం పంతుల వారసులం, మనకేంటి భయం? సైమన్ కమిషన్ వస్తే చొక్కా చించుకొని కాల్చిపారని చెప్పాడు వారి వారసులం. టు ద ఆనరబుల్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ టు శ్రీ అరుణ్ జైట్లీజీ, ఫ్రమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్. ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు మీట్ యూ
in the Central Hall for a brief time in 2014. Respected sir, for the last 4 years, the kind of injustice has been meted out to the people of Andhra Pradesh. It is burning us, sir. It is agonizing us. It is killing us. It is causing a deep pain in us. And the statement you gave, you said, for the sentiment's sake, special category status cannot be given. Then what sentiment gave you, sir? Telangana, when you were bifurcating the state, you were then in opposition, and rest of your colleagues, and you said special category status for Andhra Pradesh, we will give 15 years, and in 1972, to take you back the history, to tell you the history, in the year 1972, people of Andhra Pradesh had demanded for a separate state. But then the government of India, headed by Srimati Indira Gandhi ji, said you have to stay together. In that process, in that struggle, more than 1,000 lives had been lost, been shot dead by the authorities because of the political masters. And in 1997, in the BJP manifesto in Kakinada, you said, the party said, we're going to give a one vote, two states. Accordingly, you had divided two states, the unified Andhra Pradesh into two states. And in the temple of democracy, which is parliament, you gave a word that Andhra Pradesh will be given a special category status, not for 5, not for 10, but for 15 years. Today, you're going back on your word. Then why should we follow your law, sir? మేము ఎందుకు మీ చట్టాలని మేము పాటించాలని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. చట్టాలు మీకే కానీ మాకే కానీ మీకు కాదా? యు మీన్ టు సే దట్ లాస్ ఆర్ అప్లైడ్ ఓన్లీ టు ద పీపుల్, నాట్ టు ద రూలర్స్? డు యు థింక్ ఆర్ యు బియాండ్ లా? నో, యు ఆర్ వెరీ మచ్ under the purview of law, sir. Please kindly don't forget. Respected sir, today you have pushed the state of Andhra Pradesh into an agitation mode. In 1972, when we had asked, you didn't give us a state. In 2014, people of Andhra Pradesh said, we would like to be in the same state. No, you have to get separated. In the most undemocratic manner, you had separated the state. That's fine. Telangana is our brothers. We are fine with it. But the problem is, in the process of bifurcation, you said, special category status will be given. You know why we want a special category status? Because we were kicked out of the Telangana without a capital. Because our leaders, the current Chief Minister, Mr. Narachandra Babu Naidu ji, and the opposition leader, Sri Jagan Mohan Reddy ji, sir, they might be scared of government of India, sir. Maybe they have their own problems. Maybe they're scared for different reasons only. You know it better than me.
Sir, I would like to tell you, from the capital of Amaravati, by controlling 24 MPs, you cannot control 5 crores people of Andhra Pradesh. పాతిక మంది ఎంపీలతోటి 5 కోట్ల మందిని కంట్రోల్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. అండ్ రీసెంట్లీ హ్యాడ్ ఫార్మ్డ్ ఎ కమిటీ కాల్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. వై వి డిజర్వ్ ఎ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విచ్ యూ హ్యాడ్ ప్రామిస్డ్. అండ్ దెర్ ఇస్ ఎ ట్రూ ఇన్జస్టిస్ బీన్ మేడ్ అవుట్ టు అస్. You cannot go back on your word. It is a violation of constitution. Today it is not even about money. It is about the self-respect of Andhra Pradesh. Telugu prajala atma gauravam kosam, Andhrula atma gauravam kosam, manam ee rojuna government of India ni nilatiyalsina avasaram unnadi. Respected sir, maybe from government of India, around the country, looking at the current leadership, heading government of India, people might be scared of you, sir. Maybe you're going to put them in some CBI cases, in some other cases. God knows. Maybe all the corrupt people, corrupt leaders, they might be scared of you, sir. But people like me, people who are here, we are not at all scared, sir. Maaku bhayam ledu government of India ante. I tell you the reason why, sir. This is the land of Swami Vivekananda. Let me tell you, sir. By putting few bullets in the forehead, you cannot stop crores of Andhras for not fighting for their rights. We will fight for our rights. We will come out to the streets. We will make sure we will choke the highways. We will make sure we are not going to do fight in Jantar Mantar in Delhi, sir. No, we are going to do in Amaravati, in Andhra Pradesh. We will make sure. We will make sure. We will make sure entire subcontinent of India will look at us and we will see what kind of injustice had been done to us. Had been done to us. Sir, I convey to the government of India and the leadership, you pushed us into this state and we're going to fight for it, sir. This is, I would like to say, from the capital city of Andhra Pradesh, Amaravati, Ram Ram. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుందాం. దేశ భాషలందు తెలుగు లేస్తా, మన తెలుగు మనకు బాగుంటుంది కదా. హిందీలో కూడా మాట్లాడచ్చు, కానీ ఇంత అనర్గళంగా మాట్లాడలేము, అందుకని వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడమే. ఇప్పుడున్న పరిస్థితులకి కారణం ఏంటి? ఏ పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకి కానీ,
దేనికి ఒత్తాసు పలికాం, దేనికి క్యాన్వాస్ చేశాం 2014లో? మీరు పదవుల్లోకి మమ్మల్ని కాళ్ళతో తొక్కడానిక, తొక్కించుకోవడానికి అందుగా పెట్టింది మిమ్మల్ని పదవుల్లోకి. ఏమండి, మీ చేత మీ పిల్లల చేత ఎక్కి తొక్కించుకోడాకండి, మేమందరం మీ వెనక నడిచింది. మనకున్న రాజకీయ వాతావరణం చూస్తుంటే, కంచే చేను మేస్తుంటే పాలికాపేం చేయగలడు అన్న సామెత గుర్తొస్తుంది. మనం ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి, రాజకీయ వాతావరణం అర్థం చేసుకోవాలి అని అంటానికి మనందరం చాలా బలంగా పోరాడాల్సి వస్తుంది. అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ, ఇంకా నువ్వు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయి వెంటని. ఇదంతా ఆర్గనైజేషన్ కాదండి. వాళ్ళు చూడకూడదు, వాళ్ళు కనిపించకూడదు అంటే నేను ఏం చేయగలను? చూపిద్దాం. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మండలి ఎన్నికలు వస్తున్నాయి కదా, మున్సిపాలిటీల ఎన్నికలు వస్తున్నాయి కదా, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కదా, చూద్దాం. మొన్న ఈ మధ్యన ఒక తెలంగాణ నాయకులు ఒకరు టీవీలో మాట్లాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తెలంగాణ వాదం అంత బలంగా తీసుకెళ్లలేదు ఆంధ్ర నాయకులని అంటా ఉంటే నాకు అనిపించింది, ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత సున్నితమైనవా? మందు పాత్రలు పెట్టి పేల్చేస్తారు ఇక్కడ రాజకీయ నాయకులు, నిరాయుధుల్ని కాల్చి వేటాడి చంపేస్తారు. రాళ్లతో మన కడపలో కూడా చూశాం రెండు వర్గాల మధ్య దాడి ఎలా జరిగిందో. ఇలాంటి రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పుడు మీ ఇంటిలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను నా తమ్ముళ్ళని నా కుటుంబ సభ్యుల జీవితాలని నేను ఎందుకు పణంగా పెడతానండి? నేను ఇంట్లో అన్న ఏం చేస్తాడు, అందరినీ రక్షించుకుంటాడు, అవసరమైతే వాడు ప్రాణత్యాగం చేస్తాడు, కానీ తమ్ముళ్ళందరూ బతకాలనుకుంటాడు. అంతేగాని మిగతా వారిలాగా బలిదానాలు చేసేయండి, నేను ఎక్కి కూర్చుంటాను ఆ సమాధుల మీద, నేను అన్న మాట. ఇప్పుడు నాకు మీ ప్రాణాలు చాలా విలువైనవి, అందుకు చాలా బాధ్యతగా మాట్లాడతాను. చాలా విలువైనవి మీ ప్రాణాలు. నాకు 1962లో ఎందుకు బాధ్యతగా మాట్లాడతానంటే, నేను ఒక ముఖ్యమంత్రి అల్లుండి కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను ఒక సాధారణ ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని. నేను 1962లో మా నాన్న ఇక్కడే మంగళగిరిలో ఇక్కడే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశాను. ఇంకా అప్పుడు పుట్టలేదు అనుకోండి, నేను పుట్టింది బాపట్ల. అంటే ఎందుకు బాధ్యతగా ఉండాలి అంటానికి రాజకీయాల్లో నాకు మీ అందరూ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారో మీ అందరితో నాకు మీ గురించి నాకు బాగా తెలుసు. ఈ రోజుకి నేను ఇక్కడికి వస్తున్నట్టు నేను ఇంకా మా అమ్మకి చెప్పలా, మా అమ్మ టీవీలో చూసుకొని తెలుసుకుంటే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. ఎందుకంటే మా అమ్మతో మాట్లాడు ఒక 20 రోజులు నేను కావాలని మాట్లాడాల, ఎందుకంటే మాట్లాడే సెంటిమెంట్ తోటి మనకెందుకురా మన మధ్య తరగతి మనుషులు నీకు ఎందుకు లేని పని కారణం తెచ్చుకుంటామండు, అవన్నీ వినలేక వచ్చేసాను పారిపోయాను. ఎప్పుడూ ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి
బయట పిల్లలు బాగుంటుంది కానీ మన ఇంట్లో పిల్లలు ఎందుకు అనుకుంటాం? మా అమ్మ కూడా అలా కాకుండా ఇంకేమనుకుంటుంది? అలాగే అనుకుంటుంది. కానీ నాకు సమాజం పట్ల ప్రేమ, మీ పట్ల ఆప్యాయత దేనికి ఉంటుంది? సాటి మనిషి మీద ఉన్న ప్రేమ అంతే. మీరు సినిమాలు చూశారో చూడలేదో, హిట్ చేస్తుండొచ్చు ఫ్లాప్ చేస్తుండొచ్చు, అయినా కానీ అనవసరం. నాకు సంఘం అన్నా సమాజం అన్నా ప్రజలన్నా నాకు చాలా ప్రేమ, ఇష్టం, గౌరవం అంతే. సాటి మనిషిని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? చూశారు కదా, మన రాష్ట్రం మనం చూసుకోకపోతే ఆ ఢిల్లీ వాళ్ళు ఎలా చూసుకుంటారో మనల్ని, ఇలాగే ఉంటుంది. అలాగా ఉన్న పరిస్థితులు ఏంటంటే, రాష్ట్ర పరిస్థితులు, రాజు నీతి తప్పితే నేల సాలం తప్పుద్దని సామెత ఉంది. నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు నేను బయటకు వచ్చి మాట్లాడాను, అంత బలంగా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విడిపోయిన రాష్ట్రం చాలా అనుభవాలు, అనుభవజ్ఞులు కావాలి, చాలా పరిపాలనా అనుభవం ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే 4 సంవత్సరాల్లో వారు మాట్లాడిన 3 మాటల్లో 6 అబద్ధాలు వినిపిస్తున్నాయి నాకు. 3 మాటలు 6 అబద్ధాలు. తెలుగుదేశం ప్రభుత్వం అలా తయారైపోయిందా? చాలా బాధగా ఉంది. నేను ఎంతో నిండు హృదయంతో సామాజిక వర్గాల మధ్య చాలా బలమైన ఐక్యత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు దక్షత గల నాయకులు, అనుభవజ్ఞులు అని వారికి అండగా నిలబడి ఆ రోజు నాకేముందండి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అక్కడ యూపీఏ తిరిగి వచ్చుంటే నన్ను ఏం చేసేవాళ్ళు మీకు తెలీదా? చెప్పాలా? అది అంత రిస్కులు ఎందుకు తీసుకున్నాం? మీకోసం కదా, మీకు అండగా ఉంటారని కదా, ప్రజలకు అండగా ఉంటారని కదా. నేను తెలుగుదేశం పార్టీకి నిలబడింది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కానీ తెలుగుదేశం పునర్నిర్మాణానికి అయితే కాదు. శివారెడ్డి గారు, కవి శివారెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం, చాలా గుండె ధైర్యం కావాలి, దెబ్బతింటానికి సిద్ధంగా ఉండాలి, వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి కూడా ఆదోమర్పుగా ఉండడానికి కూడా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే కూడా నేను ప్రజలకు ఏం చేస్తారు అని చూశాను. ఈ 4 సంవత్సరాల్లో మీకు తెలియదు కదా, కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు, రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు. నేను నమ్మాను. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33 వేల ఎకరాలు ఈ రోజున దాదాపు 100,000 ఎకరాల దాకా విస్తరించింది. అది అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా, అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టుగా అనిపించట్లేదు. 15 లక్షల వర్త్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విదేశీ కంపెనీలతో చేశామంటే దాని అర్థం ఏంటంటే 15 లక్షలు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని, రూపాయి రాలా.
ఈ రోజు నా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇంతమంది ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది యువత ఉన్నారు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి? రాయలసీమ ప్రాంతం ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? ఆ అభివృద్ధి కూడా కొద్ది మందికేనా? మళ్ళీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకొక ఉద్యమం రాదా? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను 2016లో తిరుపతిలో మాట్లాడినప్పుడు రాత్రికి రాత్రి అందరూ మాట్లాడుకొని ఏదో చీకటి ఒప్పందం, ఏదో మిడ్ నైట్ యాక్టివిటీ లాగా రకరకాల చీకటి ఒప్పందాలు చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు. మళ్ళీ కాకినాడ సభలో ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏముంది, రెండు పాచిపోయిన లడ్డూలు అని చెప్తే, లేదు, ఆ పాచిపోయిన లడ్డూలు మాకు చాలా ఇష్టం, మేము బాగా ఆప్యాయంగా తింటామన్నారు. పోయిన ఆ పాచిపోయిన లడ్డూలు చట్టబద్ధత లేదు, అది కూడా మళ్ళీ అనంతపూర్లో చెప్పాను, చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఈ రోజున మళ్ళీ వాళ్లే చట్టబద్ధత కల్పించలేదని మళ్ళీ వాళ్లే మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రివర్గం కానీ ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? వారికి తెలివితేటలు ఏమనుకుంటున్నారా? మీ ఒక్కరికి అనుభవమా? మిగతా ప్రజలంతా మేధస్సు లేదనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు చాలా పొరపాటు. నిశ్శబ్దం చేతగాని తనం అనుకోకండి, నిశ్శబ్దం చూడటం. సరే చూద్దాం వీళ్ళు ఇంకేం మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారు. ఏం చేశారండి మన్ని మాట్లాడి? ఈ రోజున మళ్ళీ 2016లో మనం ఏం మాట్లాడామో, జనసేన ఏం మాట్లాడిందో, నేనేం మాట్లాడానో మళ్ళీ దానికే వచ్చారు. ఈరోజు గవర్నర్కి, నరసింహన్ గారికి ఆయన చేత కూడా చదివించారు మన అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్పెషల్ స్టేటస్ కేటగిరీ కావాలని. ఈ మాత్రం ఈ కాడికి మీరు 2016లో చెప్పుండొచ్చు కదా, ఎందుకు మోసం చేశారు అంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ ఉండుంటే ఒక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అనేది, దానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని, భారతదేశ ప్రభుత్వంతో మాట్లాడుకొని మీరు దీన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇప్పించుకున్నప్పుడు ముంపు మండలాలని ప్రెసిడెంట్ ద్వారా ఆర్డినెన్స్ వేసి ఇప్పించుకున్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు తీసుకురాకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు మీరు ఎన్ని చేశారు? మీరు మరి అలాంటిది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు పోరాటం చేయలేదు? ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ మోర్ దాన్ డబ్బుల కంటే కూడా మా ఆత్మగౌరవం మీద కొట్టారు మీరు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా. ప్రజల ఆత్మగౌరవంతో మీరు చెలగాటలాడారు, మర్చిపోకండి. మాకు చాలా బాధగా ఉంది, మా గుండె చాలా లోతైన గాయాలు చేశారు మీరు. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు బలంగా వీళ్ళతో పోరాడతారా అంటే వీళ్ళు అసెంబ్లీకే రారు. ఏమండి మీరు ఉన్నది ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్ళాలి అంటాడండి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడండి ఈ రోజున మీ ముందు రావడానికి? అయ్యాడా? ఎందుకు? సమస్యల మీద ఉండాలి అంటే ముఖ్యమంత్రి అయితేనా? ఆ విధానం వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకున్నంత కాలం మీరు అనుకున్న లక్ష్యం అయితే మీరు నెరవేరలేరు, చాలా కష్టం. అలాగే మేము కోరుకుంటుంది కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీ వల్ల స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కనీసం పోరాటం కూడా చేయలేకపోయారు. నేను కోరుకుంటుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్ యువత
ప్రాణాలు నేను పణంగా పెట్టను. మీ ఇంట్లో తల్లిదండ్రులు సుఖంగా ఉండాలి. చాలాసార్లు అడిగారు నన్ను, ఎంతమంది తిట్టారో మీకు తెలీదు. నువ్వు మాట్లాడతావు వెళ్ళిపోతావు, సభ పెడతావు వెళ్ళిపోతావు. మీరు పెట్టండి వచ్చి. వీళ్ళు రాను అడగటానికి అందరూ. మీరు వచ్చి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడిన దమ్ముంటే టీవీలో కూడా మాట్లాడలేరు. భయం మీకు. మీరేంటండి జనసేనని పవన్ కళ్యాణ్? మీరేంటండి అనేది నా నేల కోసం, మాతృభూమి కోసం నేను 2014లో చెప్పాను, ఇప్పుడు చెప్తాను. చనిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. మీకు అంత ఇష్టం ఉందా జనం మీద? సాటి మనుషుల కన్నీళ్లు చూసి కన్నీరు కార్చే శక్తి ఉందా మీకు? ఈ రోజున అలాంటిది మీరు ఏం చేస్తున్నారు? మీరు అసెంబ్లీలో కూర్చొని మీకు ఒళ్ళు గగురుపాటు వచ్చేలా మాట్లాడుతున్నారు. మీరు ఉద్వేగానికి, భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి గారు. దేనికి భావోద్వేగం అంటే అమరావతిని ఒక గొప్ప రాజధానిగా చేయాలన్న భావంతో భావోద్వేగం అన్నారు. మరి అక్కడ గుంటూరులో కలరావు చచ్చిపోయారు కదండి, మరి వాళ్ళని చూస్తే మీకు బాధ కలగదా అండి? శ్రీకాకుళంలో ప్రతి 1000 మంది శిశువులకి సంవత్సరంలోపు 55 మంది పసిపిల్లలు చనిపోతారు సంవత్సరంలోపు పిల్లలు. దానికి మీకు హృదయం కలగదా అండి? బిడ్డలంటే మీ ఇంటి బిడ్డలేనా అండి? బయట బిడ్డలు కాదా మీకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఎంతకాలం అండి ముఖ్యమంత్రి గారు నేను ఇదే అడుగుతున్నాను. ఒకటి, మీ అనుభవం. మొన్న లాస్ట్ టైం 2014లో మీతో మేము కలిసినప్పుడు ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, ఈ స్కామ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండాలి అంటే మాకు ఓటేయండి అన్నారు. దాంట్లో అదిగో నేను కూడా ఉన్నానయ్యా. కాకపోతే నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను కదా, ఎందుకు వీళ్ళతోటి ఎందుకు గొడవ అని చెప్పి నేను బయట ఉన్నాను. ఎందుకు మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు చేసిన నాకు తగులుతే నేను దూరంగానే ఉన్నాను. ఈ రోజున స్కామ్ ఆంధ్ర అవ్వలేదు కానీ కరప్షన్ ఆంధ్ర అయితే చేయగలిగారు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు. ఏ కరప్షన్ అండి ఇది? 3000 రూపాయలకి లారీ ఇసుక దొరికితే దానివల్ల ఒక 100 కోట్ల పైన ఖజానానికి ఆదాయం జరిగితే ఈ రోజున మీరేం చేశారండి? ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలకు చెప్పి ఈరోజు ఇసుకని లారీ 15,000కి చేశారండి. అది మీరు సామాన్యులకి మీరు చేసిన గిఫ్ట్ ఏంటంటే, భవన నిర్మాణానికి మీరు ఖర్చు పెంచేశారు. అది మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్కి. అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ లో చదువుకుంటున్న ఆడపిల్లల్ని, విద్యార్థుల్ని ఆ మంత్రి గారికి ఏం పనండి ఫంక్షన్స్ తీసుకెళ్ళడానికి? వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా లేదంటే మీ గవర్నమెంట్ ఫంక్షన్స్ చూడడానికి తీసుకెళ్తున్నారా? దేనికి? ఇదేనా మీ ప్రభుత్వం చేసేది? ఇందుక మేము మీకు ఉపసంగా కాసింది? ఇందుక మేము అందరి చేత మాట్లాడింది పడుతున్నది? అసలు 2019లో వచ్చే ఎన్నికల్లో మేము మీకు ఎందుకు పక్కన ఉండాలి చెప్పండి? మాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికంటే మేము మీకు సపోర్ట్ చేసింది 2014లో. పాలించాలంటే పెట్టి పుట్టాలా అండి? అదేమన్నా ప్రత్యేకమైన కళ అది? అనుభవం కావాలని చెప్పి మీకు ఇచ్చాం, మీకు అండగా నిలబడ్డాం. కానీ మీరు అనుభవాన్ని మీ పిల్లల దృష్టికి, మీ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎంత కరప్షన్ అంటే నేను ఒక మాట చెప్తాను.
అదేంటంటే నేను 2004లోనే ఎప్పుడో ఒక ప్రముఖ ప్రజా కళాకారుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ప్రజాకళ నన్ను కలిశాడు, మీ అందరికీ తెలుసాను. ఆయన ఒకరోజు చెప్పింది ఏంటంటే, మేము అడవిలో తిరుగుతూ ఉంటే ఒక ఆదివాసీల కుటుంబాలకు వెళ్ళాం, అక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది అక్కడ. ఆయన అన్నారండి, ఈయన ఏం చేశారమ్మా ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారంటే, లేదయ్యా మాకు ఇది జరిగింది ఆదిలాబాద్లో. ఆవిడ ఆ మహిళ అన్నారంట, ఆయన మాకు 2 రూపాయలు బియ్యం ఇచ్చాడయ్యా మహాన్ బావుడు అని. మరి ఆ మహాన్ బావుడు మనవరులు ఏం చేస్తున్నారండి ఇప్పుడు, బాధ కాదు కదా. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనం ఇంకేం మాట్లాడతామండి వాళ్ళందరితో. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్నీ సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తూ మీరు చేసే పనులు చూస్తుంటే, ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసే వాటికి. నేను అవన్నీ మరిచిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే, ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా, అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నది, మేము మీ మీద నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం ఉంది, కానీ మీ అనుభవం మొన్న కూడా కొద్ది రోజుల క్రితం ఒక లాస్ట్ టైం మేము అమరావతికి వచ్చినప్పుడు చెప్పాను, మీ దృష్టికి తీసుకొచ్చాను, ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది, విడిపోయిన తర్వాత 1 స్థానం ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ కరప్షన్ స్టేట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వెల్లడి చేసింది, ఇదేనండి మనం సాధించింది, కొంచెం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ 2, 1 ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగం మీద వారి పార్టీ మీద పట్టు లేదు, లేదా మీరు తెలిసి చేస్తున్నారంటే 2 రాష్ట్రానికి శ్రేయస్సు కాదు శ్రేయస్కారం కాదు. అలాంటప్పుడు ప్రజలు సరికొత్త నాయకుల్ని సరికొత్త నాయకుని సరికొత్త పార్టీని 2019కి ఎన్నుకుని ఖచ్చితంగా తీరుతారు. 2019 ఎన్నికలు 2014 ఎన్నికలు అంత సుఖంగా అయితే మీకు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. మీరు ఏ ఒక్కరిని సంతృప్తిపరచలేదు. అమరావతిలో రైతుల దగ్గర నుంచి మీరు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు, రేపొద్దున వారికి ఖచ్చితంగా నిలబడతారా లేదా అవి చెల్లని సర్టిఫికేట్లు అయిపోతాయా అన్న భయం కూడా నా దగ్గర రైతులు వెల్లడి చేశారు. మీ కరప్షన్ చూసి ఎంత భయం ఉంది ప్రజలకి. అలాగా ఈ రోజున ముఖ్య అతిథులుగా నేను ఎవరిని పిలిచానంటే, ప్రభుత్వానికి తెలియజేయడానికి మన అతిథులందరినీ పిలవండి. ముఖ్య అతిథులుగా ఎవరిని పిలిచానంటే, అందరూ ఏం కోరుకుంటున్నారు, నాకు కేజ్రీవాల్ లేరు రావడానికి. నా వెనుక ఉన్నది చాలా సామాన్యమైన మామూలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు, విద్యాధికులు, కష్టపడి పనిచేసే వాళ్ళు, యువత, వాళ్ళు
మన పార్టీలో ఉండేవాళ్ళు. ఈ రోజున రాజకీయాల్లో నేను వస్తున్నది, రాజకీయాలకు వచ్చింది, నాలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటుంది దేనికంటే, మీ డబ్బు ఖర్చు పెట్టి, మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. వచ్చి డబ్బుల్ని దోచుకోవడం కాదు, అలాంటి వాళ్ళని తరిమి 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 ఊరు పొలమేర దాకా కొట్టాలి, తరిమి కొట్టాలి. ఈ కరప్షన్కి అంతులేదా ఇంకా? వీళ్ళకి ఎన్ని వేల ఎకరాలు కావాలి? మీకు ఎన్ని వేల కోట్లు కావాలి? ఎంత తింటారు, ఎంత తింటారు, ఎంత తింటారు? నిజంగా చాలా చాలా భారతదేశంలో ఎక్కడా లేనంత కరప్షన్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు నేను పిలిచిన అతిథులు ఎవరంటే, ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలబడాల్సిన వ్యక్తులు, మనం జనసేన పార్టీ, మనం అండగా నిలబడితే కొద్దిమందికి న్యాయం జరిగింది, అది కూడా మనం పీకల మీద ఎక్కితే మిగతా వాళ్ళకి అది కూడా జరగలేదు. అలాంటి వాళ్ళందరినీ పేరు పేరున, వారందరినీ ఒక 40 మంది 50 మంది దాకా ఉన్నారు, వారిని సవినయంగా నేను వారిని ఈ సభకి విశిష్ట అతిథులుగా మీరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళెవరు? వాళ్ళలో ఒకరు ఫాతిమా కాలేజీ విద్యార్థులు. ఫాతిమా కాలేజ్ విద్యార్థులు చేసిన తప్పేంటండి? కష్టపడి ఎంట్రన్స్లో పాస్ అయ్యారు. నాకు పెద్దవాళ్ళ అవసరం లేదు, జనసేన ఉన్నది జనం కోసం, మన జనం. ఎవరైతే వీరిని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే వారికి అండగా నిలబడరో వారికి జనసేన ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఓట్లకి సంబంధం లేదు, ఇష్టంతో చేస్తున్నాం, ప్రేమతో చేస్తున్నాం, సమాజం మీద బాధ్యతతో చేస్తున్నాం. నేను కోరుకుంటుంది, ఫాతిమా కాలేజ్ విద్యార్థులు చేసిన తప్పేంటండి? బాగా చదువుకున్నారు, పాస్ అయ్యారు, వారికి ఏం చేయాలి? ప్రభుత్వం బాగా చదువుకునేలా చేయాలి. ఏం చేశారు? మెడికల్ మేనేజ్మెంట్ మోసం చేస్తే మేనేజ్మెంట్కి అండగా నిలబడ్డారు, కానీ విద్యార్థులకు అండగా నిలబడలేదు. ఈరోజు నా విద్యార్థులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. బాధ ఉంది, కోపం ఉంది, ఆవేదన ఉంది, నిస్సహాయత ఉంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. వారికి నేను ఏదైనా చేద్దామంటే నా ప్రయత్నం, సర్వ విశిష్ట ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజున దాదాపు 4 సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వం విఫలమైంది అనడానికి ఈ వెనుక ఉన్న ఈ ప్రజలే. మీరు చూడండి, ఇది మీరు సాధించింది, నమ్మకం కోల్పోయారు మీరు. పవన్ కళ్యాణ్ లాంటి వాడితో సహా మీకు అండగా నిలబడితే మీరు ప్రజల పక్కన అండగా ఉండాల్సింది పోయి. వారికి మీరు ద్రోహం చేశారు. అంటే మీ దగ్గర మోకరిల్లాలా అండి? మీ బాధ్యత కాదు చేయడం ప్రజలకి? మరి ఓట్లు ఎందుకు అడిగారు? మొన్న ఈ మధ్యన ప్రతి మేనిఫెస్టోలో పెట్టారు, మేము అవి చేస్తాం, ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు న్యాయం చేస్తాం అన్నీ చెప్తారు. ఏది నెరవేర్చరు మీరు? మరి నెరవేర్చనివి ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెడతారు, ఎవరిని మోసం చేయడానికి, ఇంకెంతకాలం మోసం చేయడానికి? ఇది 80వ దశకంలో ఉన్న మనుషులు కాదు, 80వ దశకంలో ఉన్న యువత కాదు, ఇప్పుడు వాడి వేడి ఉన్న యువత. ఇది దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోవద్దు. ఇక్కడున్న యువతకు ఒకటే చెప్తున్నాం, ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితమైన సామాజిక రాజకీయ మార్పులు జరుగుతాయి. 80 నుంచి వచ్చిన ఇప్పుడు దాకా మార్పులు, ఈ 30 ఏళ్ల కాలం చెల్లిపోయింది. ఒక సరికొత్త రాజకీయ శకం
ప్రారంభమైంది, ప్రారంభం అవ్వబోతుంది. అలాగా మేము ఒకటి చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు నుంచి మీ వైఫల్యాలను ఎండగడతాం, మీరు చేసిన తప్పుల్ని ప్రజలకి మీరు అండగా నిలబడాల్సింది పోయి ఇసుక మాఫియాకి అండగా నిలబడి ఇసుక మాఫియాని ప్రోత్సహిస్తున్నందుకు మేము మిమ్మల్ని రోజు 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 నిలదీసి తీరుతాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎర్రచందనం అమ్మితే 25,000 కోట్ల పైన వస్తే దాంతో అద్భుతమైన చక్కని రాజధాని నిర్మించవచ్చున్నారు. ఏమొచ్చిందండి దేంట్లో? స్మగ్లర్లు అమ్ముకుంటున్నారు, మొత్తం తిప్పి కొడితే 1,500 కోట్లు కూడా రాలేదని అంటున్నా ఉన్నారు. మరి ఎందుకండి కళ్ళబొల్లి మాటలు? మేము మీరు మమ్మల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. సత్యమేవ జయతే అని అంటారు కదా, రోజు మనం చూస్తుంటాం కదా, మాకు సత్యం చెప్పండి. కూర్చోవాలా? సత్యం మాట్లాడండి. ఆక్వా ఫుడ్ పార్కు ఎవరు? ఆక్వా ఫుడ్ పార్కు ఎందుకు జనసేన సిద్ధాంతాల్లో ఎందుకు పెట్టాం? ఏడవది అంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి, అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేసే అభివృద్ధి మనందరికీ చంపేస్తుంది, మనందరినీ మన బిడ్డలతో ఎందుకు ఎన్ని 1,000 కోట్లున్నా సరే. అందుకని ప్రతి ప్రభుత్వం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మాకు పర్యావరణంతో కూడిన అభివృద్ధి జరగాలని అందరూ కోరుకుంటా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని మిగతా రాష్ట్రాలు పర్యావరణ చట్టాలని తుంగలో తొక్కేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతుంది ఇందాక పర్యావరణం గురించి. ఆరెడ్డి సచ్చేది గారు, మీరమ్మ మీరు ఆరెడ్డి సచ్చేది గారు, ఒక మహిళని విష పదార్థాలు వచ్చేసి కాలుష్యం అయిపోతున్నాయి మా ఊళ్ళో మా పొలాలని చెప్పి ఆవిడ పోరాటం చేస్తే ఆవిడ మీద దాడి చేయటం ఏంటండి? 40 రోజులు జైల్లో పెడతారండి ఈ మహిళని, ఈ తల్లిని, ఈ అక్కచి, ఈ అక్కని. అందుకంటే మీకు మేము అండగా పలికింది. ఇదేనా మీ ప్రభుత్వం చేస్తుంది? సరే 3 సంవత్సరాల పైనుంచి మేము చూస్తున్నాం, సరి చేసుకుంటారేమో. అంటే మీరు ఒకవైపు ఏమో కరప్షన్ అనుకొని ఇంకోవైపు ప్రజల్ని న్యాయ పోరాటాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు ఎలాంటి దాడి చేస్తారు? ఎలా? ఈ మధ్యన అధికారులు కూడా రకరకాల అధికారులు, జాతీయ స్థాయి అధికారులు, అన్ని రంగాల అధికారులు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు మనసు ఇబ్బంది పడుతుంది, నైతికంగా మేము తప్పులు చేస్తున్నామని తెలుసు, కానీ మా బాసెస్, మా పొలిటికల్ బాసెస్ చేసేది మేము పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుందని చెప్పి నా దగ్గర చాలా గోడు వెళ్ళబుచ్చుకున్నారు. మీరు మహిళల్ని ఎలా రక్షిస్తారండి? పోనీ ఈవిడిని, ఈవిడ తప్పే చేసుకుని చేసింది అనుకుందాం, చట్ట వ్యతిరేకంగానే ఆవిడ చేశారనుకుందాం. ఆవిడెవరు? మన కాదు కదా, కాదమ్మా, కాదు కాదు, మీరు కదా ఉన్నాం. ఉదాహరణకి ఒక ఈవిడ తప్పు చేశారనుకుందాం, తప్పు కాకపోయినప్పటికీ ఒక ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆవిడ మీద ఎలా దాడి చేస్తారండి?
వనజాక్షి గారి మీద మీరు ఎలా దాడి చేస్తారు? మీరు దాడి చేస్తా ఎమ్మెల్యే ఏం చేయరా? ఏ ఎమ్మెల్యే కొమ్ములు వచ్చినాయా? ఏ కొమ్ములు ఉన్నాయా ఎమ్మెల్యేకి? ఏం చట్టం నీకు వర్తించదా? ఏం చేస్తున్నావు మీరు? ఒక మహిళా అధికారి అధికారిని మీద దాడి జరిగితే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు మీ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తారా? ఏం మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? మీరు చేస్తా ఉంటే చూడండి చూడండి, మేము చేతగాని వాళ్ళమా? సహనం చేతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు సహనం సహనం సహనం, కానీ మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. చాలా భయంకరమైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మహిళా అధికారిణుల మీద మీరు దాడి చేస్తే. సర్దుకుపోవడం ఏంటండి మహిళా అధికారిని మీద దాడి చేస్తే? దానివల్ల జరిగిన పర్యావసానం ఏమిటో తెలుసా మీకు? ప్రతి అధికారి ఎందుకులే దాడి చేయించుకోవటం, సర్దుకుపోదామని మాట్లాడారు. మీరు ఈరోజున ఏమంటారు? సింగపూర్ తరహా రాజధాని చేస్తామంటారు. సింగపూర్ తరహా రాజధాని చేయాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి ముఖ్యమంత్రి గారు. మీకు ఇష్టమైనట్టుగానే లీ క్వాన్ యూ, సింగపూర్ ప్రధానమంత్రి ఒకప్పుడు కీర్తిశేషులు అయినా అయ్యారు ఆయన. ఆయన అంటే నాకు కూడా చాలా గౌరవం, చాలా ఇష్టం. ఆయన ఎలాంటి వ్యక్తి తెలుసా? సొంత స్నేహితుడిని కూడా లంచం పెట్టుకుంటే వెళ్ళి జైల్లో తోయించిన వ్యక్తి, అలాంటి గొప్ప మహానుభావుడు. అతనికి జాతి కానీ భాష కానీ అతనికి ఏమీ లేవు. అతని క్యాబినెట్లో తమిళియన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, మలేషియన్స్ ఉన్నారు, నానా రకాల యురేషియన్స్ ఉన్నారు. అందుకనే ఆ మనిషికి సింగపూరియన్స్ అంటే చైనా వాళ్ళు కాదు, వాళ్ళకి అందరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ సింగపూరియన్స్ అని ఒక జాతీయ భావం తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? మహిళా అధికారి మీద దాడి చేస్తుంటే అదే దాడి కానీ సింగపూర్లో జరుగుంటే ఆ వ్యక్తికి తోలు ఊడిపోయేలా కొట్టేవాళ్ళు సింగపూర్ గవర్నమెంట్. ఆ కారణం కూడా చెప్తాను, ఏదైనా పంచదేలాకి మాట్లాడలా, నిజంగా చెప్తున్నా. సింగపూర్లో అలాంటి దాడులు చేస్తే ఇంకా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కేనింగ్ ఇంకా ఉంది, లాఠీలతో కొట్టడం, తోలు ఊడిపోద్ది, అలా కొడతారు అక్కడ. అలాంటి చేయలేరు కదండి మీరు ఇక్కడ. ఓకే, మన ప్రజాస్వామ్యం ఒప్పుకోదు అనుకుందాం, మరి మీరు వాళ్ళని ఎమ్మెల్యేస్ని వెనకేసుకొస్తారంటే అండి మీరు, అది మీకు న్యాయమా? మీకు మీరు ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? శాంతి భద్రతలు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయండి శాంతి భద్రతలు? మేము అనేది అభివృద్ధికి వ్యతిరేకం కాదు జనసేన పార్టీ. నేను 6 సంవత్సరాల్లో 75 కోట్లు సంపాదించాను. నేను 25 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను. నేను నాకు తెలుసు అభివృద్ధి అంటే, పారిశ్రామికవేత్తల విలువ నాకు బాగా తెలుసు. ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర 1000 కోట్లు మూలుగుతూ ఉంది. నేను ఒక 100 కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు 1000 కోట్లు పైన కలెక్ట్ చేస్తుంది రకరకాలుగా. అది నాకు రాదు అంటే అంత సర్క్యులేషన్ ఉంటుంది మనీ. ఈ మధ్యన కూడా మన తెలుగు సినిమా ఒకటి చేస్తే అది 8000 కోట్లు చేస్తుంది, మీ అందరికీ తెలుసు. అంటే పెట్టుబడి పెడితే అంతమందికి ఉద్యోగాలు, అంత సంపాదన, అంతమంది ఎకానమీ తిరుగుద్ది. మరి వీళ్ళు చేసే పనులు ఎక్కడున్నాయి? ఇసుక పెడతారు, అది తీసుకెళ్లి జేబులో పెట్టేస్తారు. ఎవడి ఇసుక? భూమాద్ది, భూదేవిది. భూమికి ఎందుకు పూజ చేస్తామండి? తల్లి నేను తవ్వుతున్నాను క్షమించు నన్ను అని చెప్పి అందుకు పూజ చేస్తాం. అలాంటి భూమాతని మీరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఆ తల్లి ఊరుకుంటుందా? భూమిలోకి లాక్కెళ్ళిపోదు మిమ్మల్ని, భూమిలోకి అట్టడుగులోకి లాక్కెళ్ళిపోద్ది మీరు చేసే పనులకి. ఎందుకు తెలుసా? మీరు నమ్మకాన్ని వంచారు కాబట్టి. అందుకు చాలా పెద్ద శిక్ష. ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళకి 60% శిక్ష అయితే తోడ్పడిన వాళ్ళకి 20%, ఏమి చేయకుండా మిన్నక కూర్చున్న వాళ్ళకి 20%,
మనందరం 20% వస్తాం, వీళ్ళు చేసే తప్పులు భరిద్దామా, దాంట్లో భాగస్వామ్యం తీసుకుందామా, లేదా బయటకు వచ్చి పోరాటం చేద్దామా అనేది మీరు నిర్ణయించుకోండి. భాగస్వామ్యం అవుతారా మీరు? నేనైతే అవ్వను. ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకునే ప్రభుత్వాలతో నేను స్నేహం చేయను, ఎదురే తిరుగుతాను. అలాగే ఉద్దానం గురించి, ఒక పవన్ కళ్యాణ్ రావాలండి ఈ ఉద్దానం గురించి చెప్పడానికి, సిగ్గుచేటు కదండి ఇది. అక్కడ దాకా ఇవ్వకపోవడమే కదా మీ పాలన. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏమయ్యారు? అక్కడ ఉన్న ఎంపీలు దృష్టికి పడలేదా? ఎంత బాధ ఉంటుందో తెలుసా వాళ్ళ ఇళ్ళల్లో? ఇన్ని కన్నీళ్లు కథలు మీకు కనిపించు బావి. పోయి నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని తీసుకొస్తే మీరు ఎంతవరకు వాడారు వారిని? ఇప్పటికీ ఉద్దానం అందరూ అనుకుంటారు ఉద్దానం అయ్యిందని, ఏదో కొంత అయ్యిందంతే. చిన్న ఒక కదిలిక జరిగింది. నిజానికి అక్కడ ఇంకా చేయాల్సింది కొండంత ఉంది. నిజానికి ఉద్దానం నాకైతే సరిపోలేదు, నాకు తృప్తిగా లేదు. అంటే ఎంత బాధ అంటే వాళ్ళకి వాళ్ళు చేయని తప్పులకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే అభివృద్ధి అంటే కొందరికేనా? అభివృద్ధి అనేది కొందరికి కాదు, అందరికీ. అవకాశాలు కొందరికేనా? అందరికీ. అధికారం కొందరికేనా? అధికారం కొందరికేనా? కొన్ని కులాల గుప్పిట్లోనేనా? కుదరదు, కుదరదు. అన్ని కులాలకి చాలా న్యాయమైన అధికారం వచ్చి తీరాలి. అలాంటి మార్పులు వచ్చే దిశగా ఖచ్చితంగా వచ్చే రాజకీయ ప్రయాణం అట్లాగే అదే దిశలో ఉంటుంది. దానికి కొద్ది మంది ఆధిపత్యంలో సమాజం వెళ్ళిపోతే చాలా దారుణాలు జరుగుతాయి. నేను రాయలసీమకు వెళ్ళినప్పుడు, ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు బోల్డంత వనరులు ఉన్నాయి. ఆ వనరులు అక్కడ అండదండలు ఉన్న రాజకీయ నాయకులకి చాలా డబ్బులు సంపాదించి పెడతాయి, కానీ అక్కడున్న ప్రజల్ని ఎండగట్టేస్తాయి. వాళ్ళు ఏమో వలసలకు వెళ్ళిపోతారు. మరి రాజకీయ నాయకులు వలసలు ఎందుకు వెళ్ళారు? శ్రీకాకుళం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, విజయనగరం నుంచి. ఉదాహరణకి బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఎందుకు వలస వెళ్ళరు? ప్రజలు ఎందుకు వలస వెళ్తారంటే, మీరు అక్కడ ఆర్థికంగా వచ్చే వనరుల్ని మీరు కంట్రోల్ చేస్తారు, ప్రజలకి మీరు ఏమి చేయరు, ఆ ఒత్తిళ్లు భరించలేక పారిపోతారు. అలాగే రాయలసీమ వెనకబాడుతున్నానికి కారణం ఒకటి, ప్రకృతి అయితే దానికంటే మించింది అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారండి రాయలసీమ నుంచి? ఇన్ని దశాబ్దాల నుంచి రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉంది? స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమ వ్యక్తే. అక్కడ ఎన్ని కన్నీళ్ళు కథలు, ఎంతమంది ఆడపడుచులు కథలు, కన్నీళ్ళకి వస్తాయి, బాధ వస్తుంది. గుండె తరుక్కుపోతే ఆ బాధ ఏంటంటే, ఒక్కొక్క ఆడపడుచు కథ వింటుంటే, ఒక్కొక్క రైతు కష్టపడి పండించిన ఈ పంటని రోడ్డు మీద పరేస్తుంటే ఆ రైతు తాలూకు హృదయ వేదనను కలిచేసింది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రైతులకి? మినిమం సపోర్ట్, గిట్టుబాటు ధర ఇవ్వరు. అలాగే మొత్తం తీసుకెళ్లి దళారీ వ్యవస్థకు పెడతారు. అసలు ఏ పంట పండించాలి, ఎలా చేయాలి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడరు వాళ్ళ దగ్గర? మీరెందుకు చిత్తశుద్ధిగా తీసుకోరు? ఓకే, నా పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అధికారం అవసరం లేదు, కనీసం అతన్ని ఒక శ్రామికుడిగా వాడుకోవచ్చు కదా, రైతుల కోసం అండగా నిలబడే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ చేసి ఉండొచ్చు కదా. మీకు కాలం లేకపోతే ఏమయ్యా, కొంచెం మాకు పని చేసి పెట్టుంటే, నేను కూలర్లా పని చేసి పెట్టి ఉంటే కనీసం రైతులకు చేసిన తృప్తిగా ఉండేది. అందుకనే అలాగే ఈరోజుకి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో తూర్పాంధ్రాన్ని చెల్లిపోయిన టీచర్లు అక్కడే ఉండిపోయారు. వారిని పట్టించుకునే నాదులు లేరు. వారికి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కనీసం చిన్నపాటి ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు. వాళ్ళు చేసిన తప్పేంటి? దశాబ్దాలుగా పాలక వర్గాలు చేస్తున్న తప్పులకి ప్రజలు ఎందుకు శిక్షించాలి, శిక్షింపబడాలి?
ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి మీరు చేసిన తప్పులకి? దీంట్లో తెలుగుదేశం దాదాపు దశాబ్దం పైన చంద్రబాబు నాయుడు గారి వారి హయాంలోనే ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఇవన్నీ వదిలేసి గాలికి వదిలేసి, మేము 29 సార్లు ఢిల్లీ వెళ్ళాం అక్కడ ప్రధానమంత్రి పట్టించుకోవట్లేదంటే ప్రధానమంత్రికి ఏం పట్టించుకుంటారండి? మన బంగారం మంచిదే ఉండాలి కదా. శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరు ఉందని అంటా ఉంటారు నాకు. అందువల్ల ప్రధానమంత్రి గారు మీ మాట వింటలేదు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటారు. ఇవన్నీ తెలీదు, ఒక అది వాస్తవం అవాస్తవం తెలియదైతే ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు ఎందుకు కామంగున్నారు ఇన్ని సమస్యల మీద? మొన్న ఈ మధ్యన మీరు అసెంబ్లీలో 100 కోట్ల పైన, దాదాపు 150 కోట్ల పైన మీరు ఏదో పెట్టారు, మీరు బడ్జెట్ పెట్టారు. ఒక చిన్న ఇంత ముఖ్యమైన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు 3 మాటలు మాట్లాడితే 6 అబద్ధాలుగా మాకు వినిపిస్తుంటే, మీరు 150 వేల కోట్లు పై చీలుకు రేపొద్దు అందరికీ పందానం చేస్తారని ప్రజలకి ఏంటండి నమ్మకం? ఎలా నమ్ముతారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని? మీకు ఎలా ఓటేస్తారనుకుంటున్నారు మీరు 2019లో? అంటే ప్రజలకి మీరు ఏ కాలంలో నివసిస్తున్నారు? తెలుగుదేశం నాయకులు ఎప్పుడు నివసిస్తున్నారు? అంటే ప్రజలు ఈ మాట చెప్తే రేపొద్దున మర్చిపోతారని అనుకుంటారా? మీరు ప్రజలకి అసలు బుద్ధి ఉండదు, తెలివితేటలు ఉండవు, వీళ్ళు సుంటలు అని అనుకుంటున్నారా? మీరు ఆ స్థాయిలో అయిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం నాకు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి దయా వేస్తుంది మీరు వెళ్తున్న విధానానికి. అలాగా జనసేన పథకాలు ఎలా ఉన్నాయి అని చూచాయిగా నేను ఒక మీరు అనొచ్చు ఇవన్నీ వీళ్ళు చేస్తాను నువ్వేం చేస్తున్నావు అని. అంటే నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నా దగ్గర యంత్రాంగం లేదు. నేను సంపాదించిన కోట్లలోనే మళ్ళీ దాన్ని తిప్పి పార్టీకి పెట్టి మళ్ళీ అటులాగి ఇటులాగి ఎవరన్నా వచ్చి నా మీద ఇష్టపడి పార్టీ మీద ఇష్టపడి డబ్బులు ఇస్తే 1 లక్ష 2 లక్షలో అలా కొంత సేకరించి సభలు నడుపుతున్నాం. తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఒక కాంట్రాక్ట్ అడగలేదు, ఒక కాంట్రాక్ట్ ఇప్పించలేదు. ఒక పదవి అడగలేదు, ఒక పదవి ఇప్పించలేదు. నేను అడిగేదల్లా మీకు మంచి పేరు వచ్చే ప్రజలకి అండగా నిలబడే పనులు చేయమంటే మీరు అవి చేయడానికి కూడా మీరు సందేహిస్తే నేనేం చేయను మీకు? మరి మీరు ఉండేది ఎందుకు, పాలన చేస్తుంది ఎందుకు? మీ మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయి? ఓటుకి నోటు, అలాగే ఓటుకు నోటు వచ్చినప్పుడు నేనేం చెప్పాను ఆ రోజు? నన్ను ఎంతమంది తిట్టారు అక్కడున్న పాత్రికేయ మిత్రులు కూడా తిట్టారు నన్ను. నీకు చంద్రబాబు గారు పనిచేసిన కళ్ళు మూసుకుపోతే నువ్వు అలా గుడ్డిగా సపోర్ట్ చేస్తామన్నారు. ఆ రోజున నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం రాజకీయ వ్యవస్థలా అయిపోయింది, ఎంతో కొంత కుళ్ళిపోయింది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చేసింటే ఆ రోజున గట్టిగా మాట్లాడేది చేసేవాడిని, కాకపోతే అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి ఏదో చేయడం వల్ల నాకేమనిపిస్తుంది, మళ్ళీ ఎవరికన్నా న్యాయం జరగడానికి ఏదైనా పాపం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను దాన్ని కూడా కొంచెం తగ్గి మాట్లాడాను. ఆ రోజున వాళ్ళకి కొంత ఏదైనా సరే కొంచెం నా వల్ల ఇంకో ఒత్తిడికి జరగకుండా ఎలాగో చట్ట ప్రకారం దానికి జరిగే జరుగుతాయి తంతు, నేను ఎందుకు మళ్ళీ దాని మీద పుండు మీద కారం చల్లడం కామ్గా ఉన్నాను. కానీ ఈరోజు ఏం చేశారు మళ్ళీ మీరు? మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన విధానం మారలేదు, మీ పద్ధతులు మారలేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అయితే నేను ఇది ఆశించట్లేదు, ఆశించిన దానికి నాకు చాలా ఆశాభంగం చేశారు. అలాగే ఇప్పుడు మీరు మొన్న ఏమన్నారు శాండ్ మాఫియా గురించి, ఆయన బళ్ళారి రెడ్డి గురించి, రెడ్డి గారి గురించి మీరు ఏమన్నారు? గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి మీరు ఎన్ని కథలు రాశారు? ఇతను మైనింగ్స్ దోచేస్తున్నాడు, ఖనిజాలు దోచేస్తున్నాడని చెప్పి
మరి ఆయన తప్పైతే నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు, ఆయన తప్పే. మరి ఇసుక మాఫియాలు మీరు చేస్తుంది ఏంటంటే తప్పు కాదు, అలాగే ఎర్రచందనం విషయంలో మీరు చేస్తుంది తప్పు కాదా? ఈ రోజుకి ఎర్రచందనాన్ని కొట్టుకెళ్ళిపోతున్నారే ఇంతమంది స్మగ్లర్లు, మరి వాళ్ళని మీరు ఎందుకు చూసి చూసినట్టు వదిలేస్తున్నారు? అక్కడ ఉన్న అటవీ యంత్రాంగాన్ని మీరు ఎందుకు పటిష్టం చేయట్లేదు? అవేమో స్మగ్లింగ్లు వెళ్ళిపోతున్నాయి చెన్నైకి. ఇక్కడ మీరు గోదావరి జిల్లా నర్సరీ, మన కడియం నర్సరీ రైతులు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు ఏమంటారు నా దగ్గరికి వచ్చి, భూమి మీద 5 ఇంచులు భూమి తవ్వితే మైనింగ్ శాఖ మా మీద కేసులు పెడుద్ది, మేము చాలా జాగ్రత్తగా చేయాలి, ఇబ్బందిగా ఉందంటే. మరి కష్టపడే రైతుల మీదేమో అలాంటి పరిస్థితులు? అక్కడ నెల్లూరు అవతల మొత్తం మట్టిని, ఇక్కడున్న లంక భూముల్ని మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పెళ్ళలు పెళ్ళలుగా మొత్తం దీవులు దీవులుగా తవ్వేస్తుంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? అటు చెన్నైకి అమ్మేస్తున్నారే, అటువైపు నెల్లూరు నుంచి ఇటువైపు ఇట్లాగా. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇటైనా పట్టించుకోదా? ఇది మీ బాధ్యత కాదా? ఒక్కొక్క తెలుగుదేశం ఎమ్మెల్యే సగటును ఎంత సంపాదించాడు ఈ రోజున? ఎవరన్నా సరే ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని దోచుకుంటాడా అండి? యాక్సిడెంట్ అయిన మనిషిని రోడ్డు మీద పడిపోయిన, నేను ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, బైఫర్కేషన్ జరిగిన తర్వాత, విభజన తర్వాత ఎంత బిడ్డలా చూసుకోవాలి, కన్న తల్లిలా చూసుకోవాలి? కన్న తల్లిని ఎవరన్నా దోస్తారా? కన్న తల్లిని దోస్తారా ఎవరన్నా? కన్న తల్లిని రక్షించుకుంటాం కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ ఇంత అందరం చెప్పలేను కానీ ఎవరైతే దోపిడీ చేశారో మీరందరూ తెలుగు తల్లికి చాలా చాలా ద్రోహం చేశారు, అది మర్చిపోకుండా. తెలుగు తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా శాపం మీకు తగిలి తీరుద్ది. అప్పుడేమన్నారు మీరు 2014 ఎన్నికల్లో ఆ ప్రభుత్వం వస్తే, వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే దోపిడీ పెరిగిపోతుంది, భూ కబ్జాలు పెరిగిపోతాయి అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? అలాంటి ఒకళ్ళు అన్నప్పుడు మనం జరగకుండా చూడాలి కదా. ఉదాహరణకి వైజాగ్లో ఏ కబ్జాలైతే జరగకూడదు, కబ్జాలు తెలంగాణలో ఉంటాయి కానీ ఇక్కడ చాలా తక్కువ, అలాంటిది కబ్జాలు కలిసి ఇక్కడ దాకా పట్టుకొచ్చారే. దాదాపు 100,000 మందికి పైన పోలియో ఆపరేషన్లు చేసిన ఒక పెద్ద ఆయన డాక్టర్ నా దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారు. ఆయన, నేను ఇంతమందికి సహాయం చేశాను, నా స్థలం కబ్జా చేస్తుంటే ఒక్కళ్ళు ఆపలేదని చెప్పి వైజాగ్లో. అలా ఎంతోమంది, మొన్నటికి మొన్న కొంతమంది దళిత మహిళలు భూములు లాక్కున్నారు మీ పార్టీకి సంబంధించిన వారు. ఇలా కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదేంటండి మీరు చేసింది? ఎందుక మిమ్మల్ని మీకు అండగా నిలబడింది? ఒకటా రెండా మీది పుంకాను పుంకాలుగా తవ్వే కొద్దీ రత్నాలు మణుల్లాగా వస్తానే ఉన్నాయి పుంకాను పుంకాలుగా. మీరు చేస్తున్న తప్పుడు విధానాలు దీనికి ఇంకంతు లేదా? అలాగే మీరు ఇంక ఈ రోజు నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ నుంచి, జన సైనికుల నుంచి, ప్రజల నుంచి ఇంక మీరు మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం. పోరాటం చేస్తే పోయేది ఏముంది? ఏదో బానిస సంకల్లు తప్ప భయపడతా కూర్చుంటావా? భయపడతావా? ఇలాగా కరప్షన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చాలా జాలికరమైంది. విజయవాడ కనకదుర్గాదేవి గుడి దగ్గర పార్కింగ్, ఆ పార్కింగ్ వచ్చే వాహనాల దగ్గర కూడా ఒక కొంత శాతం అక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే ఏంటంటే దౌర్భాగ్యం. తల్లిని కూడా దోచేస్తారా మీరు? చాలా 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 దురదృష్టకరమైన పరిస్థితులు, చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. కనకదుర్గాదేవి అండగా నిలబడి ఆ తల్లిని కూడా మీరు
ఆవిడని కూడా కరప్షన్ లో మీరు ఆవిడని లాగేసుకుంటే ఆవిడ డబ్బులు కూడా ఇంకేం చేస్తారని భక్తులు కూడా మీరు దోచేసుకుంటున్నారు. మీరు చాలా చాలా బాధ వేసింది నాకు. అలాగే మీరు ఇంకా బ్యాలెన్స్ క్రియేట్ చేయకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం చాలా బలంగా మారబోతుంది, సరికొత్త రాజకీయ వ్యవస్థ వస్తుంది. సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. జనసేన ఈ 3.5 సంవత్సరాల్లో క్లోజ్ టు 4 సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటి? జనసేన కేవలం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయటమే కాదు, ఒక ఇంటలెక్చువల్ వారియర్షిప్ కూడా అవసరం. మేధోమదనం జరిగే అలాంటి ఇంటలెక్చువల్స్ను కూడా వారి సలహాలు సంప్రదింపులు తీసుకొని జనసేన పార్టీకి ఒక థింక్ ట్యాంక్ ఉండేలాగా, అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి అనేక రోడ్ల మీద ఉండే తోపుడు బండ్లు కార్మికులు అందరి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే యువతలో ఇప్పటిదాకా ఎస్సీ యువతకి ఉద్యోగాల విషయంలోనే కానీ ఎంటర్ప్రినియర్షిప్ వాళ్ళకి స్వతహాగా ఉద్యోగాలు చేరటమే కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎస్సీ యువత ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జంగం దేవుళ్ళ దగ్గర నుంచి పిచ్చకుంట్ల కులం నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్లాసెస్ ఉన్నాయి దాదాపు 30 కులాలు, వారికి సంబంధించి అండగా నిలబడే వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే వారికి ఉండటానికి ఒక గూడు ఉండేలాగా దాచుకోవడానికి ఒక చిన్న భద్రత విధానం ఉండేలాగా జనసేన పార్టీ ఆలోచిస్తున్న 33 వెనుకబడిన కులాలకి. అలాగే అనంతపూర్లో నేను వెళ్తే అక్కడ అక్క చెల్లెళ్ళు కొంతమంది అడిగారు, నా చిన్నారు అక్క చెల్లెళ్ళు అగ్రకులాల్లో ఉండి వెనుకబడిన పేదలకి అన్యాయం ఏం చేస్తున్నామని అడిగితే, ఉచితం మీరు చదువుకోవడానికి మీరు ఎదగడానికి మీకు ఏమి కావాలో అవి మొత్తం మీరు ఏ స్థాయిలో కావాలంటే అది అండగా మీకుంటాం, దాని విధంగా చేస్తాం అని ఎందుకు ఇవన్నీ చెప్పట్లేదంటే, ఈ పర్టికులర్ సభని నేను ఆలోచనే చెప్తున్నాను, దాని విధి విధానాలకు సంపూర్ణంగా మేనిఫెస్టోలో 14 ఆగస్టు జనసేన మేనిఫెస్టో విడుదల చేస్తాం, దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది జనసేన విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. అలాగే మొన్న మత్స్యకారులు వచ్చారు నా దగ్గరికి, మత్స్యకారులు అడుగుతుంది ఏంటి మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్స్లో చేయించిందంటే అనవసరంగా నేనేదో వాళ్ళని చేర్చమన్నట్టుగా దానిని కొంతమంది రంగు పులిమి ఎస్టీ యువతని నా మీదకి ఉసుగొల్పేలా చేశారు. పవన్ కళ్యాణ్ అలా ఒక యువతను అలా విడదీస్తాడా అండి? జనసేన పార్టీ యువతను అలా విడదీస్తా? ఒకసారి చెప్పండి అన్నదమ్ములకి, అవి చేసేది ఎవరు? ఆ మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? మీరు సాధించలేమని తెలుసు మీకు. మత్స్యకారులకి మీరు ఎస్టీలో మేము జాయిన్ చేస్తామన్న విషయం మీకు సాధించలేమని తెలిసి కూడా పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఎంత ఉందండి? ఇద్దరి మధ్య ఎంత? అందరూ దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళే. మీరు బాగానే ఉన్నారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కులాలు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుని రాళ్ళు రూపుకునే పరిస్థితికి మీరు ఎందుకు కల్పించారు? ఇదా మీ పరిపాలనా విఘ్నత, ఇదా మీ పరిపాలన అనుభవం. అలాగే కాపుల రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడారు,
కాపులు రిజర్వేషన్లు సాధ్యపడేవా అని మీరు ఆలోచించాలా వద్దా? ప్రజల్ని మభ్యపెట్టి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఏం చేశారు? అది ప్రెసిడెంట్ గారి ఆఫీస్లో కోల్డ్ స్టోరేజ్లో ఉన్నది, ఇంకా అది బయటికి రాదు. అది చేసింది. నేనేమంటానంటే దానివల్ల ఏం చేశారు మీరు? కాపులకి బీసీలకి గొడవలు పెట్టారు, మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్కి గొడవలు పెట్టారు, ఎస్సీ కులాల మధ్య గొడవలు పెట్టారు. ఇవన్నీ మీకు చెయ్యలేవని తెలిసి కూడా, ఇవన్నీ మీకు చేయలేమని తెలిసి మీకు మొదటి రోజు నుంచి, కానీ మభ్యపెట్టి దీనివల్ల సమాజం విచ్ఛిన్నం అయిపోదా అండి? మీరందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ మీకు బిల్డింగ్ లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్లో ఫైసర్ రోడ్లో ఉండగలరు. మీ ఇల్లుని చాలా ఘనంగా నిర్మించుకోగలరు. కానీ మీరు చేసిన పాలసీల వల్ల సంఘంలో అసమానతలు, సంఘంలో గొడవలు వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని ఇలాగా మీరు జరిపేది? ఒకవైపు సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే, సింగపూర్ తరహా రాజధాని అంటే ఎత్తైన భవనాలు, ఎత్తైన నిర్మాణాలు కాదు, ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన వ్యక్తిత్వం, అది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కావాల్సింది. జనసేన పార్టీ కూడా ఏ ఒక్క కులాన్ని మభ్యపెట్టదు, ఏ ఒక్క కులాన్ని కూడా. ఎవరికి ఏ న్యాయం చేయాలి, మొదటిగా కావాల్సింది ఎవరికి ఏం కావాలి, ఎవరికైనా ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత, ఇవి కల్పించగలిగితే చాలు. మిగతావి రాజ్యాంగ పరిధిలో జరగాలి. అవి జరిగినప్పుడు, అన్ని పార్టీలు ఒప్పుకున్నప్పుడు అది అప్పటి సంగతి. కానీ ఈ లోపల జనసేన పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టదు. అంబేద్కర్ చెప్పినట్టుగా కుల నిర్మూలన మేము చేయగలమో లేదో తెలియదు, కానీ కనీసం కులాల మధ్య ఐక్యత అయితే మేము సాధించగలం జనసేన పార్టీ. ఈ రోజున ప్రతి జిల్లాల నుంచి బస్సులు వస్తున్నప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి ముగ్గురు ముగ్గురు నాయకులుగా చాలామంది తీసుకున్నాం. ఏ ఒక్కరు కూడా, వారు ఏ కులం నుంచి వచ్చినా, వెనకబడిన కులాల నుంచి వచ్చినా, మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు వచ్చినా, వీళ్ళందరూ అన్ని కులాలకి సమానంగా పనిచేశారు. అంత గొప్ప మహానాయకులు, అందుకనే వారిని ముందు పెట్టాం. పథకాలు పేర్లు పెట్టాలంటే ఉదాహరణకి అన్ని రాజీవ్ గాంధీ గారి పేర్లు, ఇందిరాగాంధీ గారి పేర్లు పెట్టచ్చు. దేశం అంతా ఒక కుటుంబం పేర్లేనా? ఇంకెవరి పేర్లు లేవా? అలాగే రాష్ట్రం కూడా అదే పరిస్థితా? ఒక దామోదరం సంజీవయ్య గారు ఉన్నారు, ఒక డొక్కా సీతమ్మ గారు ఉన్నారు. ఆహార పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు మీరు ఎందుకు పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అది జనసేన పెడుతుంది. ఒక దామోదరం సంజీవయ్య గారి పేరు ఒక పథకానికి మీరు ఎందుకు బలంగా పెట్టలేకపోయారు? ఆ పార్టీ జనసేన పార్టీ చేస్తుంది. అలాగే ఆంధ్రులు అభిమానించే కార్మిక వర్గానికి అండగా నిలబడిన సర్దార్ గౌతమ చిన్న గారి పేరు ఎందుకు ఒక పథకానికి కూడా బలంగా నోచుకోలేదు? అన్ని పేర్లు చంద్రన్న గారి పేరు పెట్టుకోకపోతే ఇంకొన్ని ఇంతమంది మహానుభావులు ఉన్నారు, ఆ పేర్లు పెట్టచ్చు కదా? మీరు కాంట్రిబ్యూట్ చేయట్లేదని మాట్లాడట్లేదు, చేస్తుండొచ్చు, చేశారు. కానీ మొత్తం మీరే అంటే మిగతా వాళ్ళ నాయకులు కాదా? మీరు పుట్టక ముందు కూడా మహానాయకులు పుట్టారు కదా, వారిని స్మరించుకోవడంలో మన గొప్పతనం బయటకు వస్తే కానీ మనం తగ్గం. బైబుల్ సూక్తి చెప్తారు కదా, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. అలాగే తనని తాను హెచ్చింపబడేవాడు తగ్గింపబడునని. ఇది నాకు మా టీచర్ చెప్పింది, సౌరీలు టీచర్ అని చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడు. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలి. నాకు ప్రతిసారి ప్రజల్ని
ఓట్ బ్యాంక్ అనే పదం నాకు నచ్చదు. మీరు ఓట్ బ్యాంక్ అండి నాకు, మీరు నా కుటుంబం. ప్రజల్ని ఓట్ బ్యాంక్ చూసి దుస్థితి ఏంటి? కుటుంబాన్ని బ్యాంక్ అనుకుంటాం, ఏదైనా సంపద అది, డబ్బుల ద్రవ్యం అది. అరే నిండు జీవం ఉన్న మనుషులు వాళ్ళని ఎంత బంగారంలో చూసుకోవాలి, ఎంత ప్రేమగా చూసుకోవాలి. కనీసం ఎంత న్యాయం చేయగలరో లేదో తెలియదు, కానీ కనీసం చేద్దాం అన్న తప్పన కూడా మీలో కనిపించదే. అలాగా ముఖ్యంగా ముస్లిం మతస్థుల గురించి సంబంధించి నా కూతురు, నా ఇద్దరు పిల్లలు క్రిస్టియన్ మతస్థులు, నా ఇద్దరు పిల్లలు హిందువులు. మరి నా జీవితంలో జరిగింది, నేను కోరుకోలేదు, జరిగింది, నేను ప్లాన్ చేయలేదు, జరిగింది. అంటే అది నేను అనుకుంటాను, ఏదో ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకుని ఎక్కడ మా అమ్మ పొద్దున కూడా ఈ సభకు రావాలంటే కడుపు తిప్పేస్తా ఉంది, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి. కానీ భగవంతుడు నాకు ఇచ్చింది, నేను ఎంచుకున్నది కాదు, ఇది రాజకీయం, నాకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది రాజకీయం, నేను కోరుకోలేదు. ఇది వదిలేస్తే మహా అయితే ఒక చిన్నపాటి రైతునయ్యేవాడేమో, చిన్న కమత రైతునయ్యేవాడేమో. కానీ భగవంతుడు ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజల అభిమానం ఇచ్చాడు, ఇంతమంది ప్రేమాభిమానాలు ఇచ్చాడు. అంటే దీనికి ఏదో ఒక ఉద్దేశం ఉండాలి. అదేదో నేను తినడానికో తిరగడానికో కాదు, నాకు ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు, ఇంత డబ్బు ఇచ్చింది, మీకు సేవ చేయడానికి ఉండుంటుంది. అందుకే నాకు సుఖం లేదు. విదేశాలకు వెళ్ళినా, ఖరీదైన హోటల్లో కూర్చున్నా, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఉంటుంది జీవితం. ఎప్పుడు మార్బుల్ ఫ్లోరింగ్ ఉన్న ఇంటి మీదకి వెళ్ళాలంటే ఏదో తప్పుగా ఉంటుంది, తప్పు చేస్తున్నానా అనిపిస్తే ఏంటో తెలీదు. కానీ నేను వీటన్నింటిని తప్పించుకోలేను. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, నేను మీకు ఎక్కడ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గుండె మీకోసం కొట్టుకుంటుంది. ఎవరన్నా అడిగితే ఒక మనిషికి ఇంకో మనిషిని చేరాలనేంత నాలుగు మనుషులు దూరం అంటారు, ఏదో చెప్తారు, ఒక ఫోర్ మెంబర్ తీరీది అంటారు, నాకు మర్చిపోయాను. కానీ మీకు నాకు దూరం రెండు గుండెలే దూరం, మర్చిపోకండి. ఇంకా రెండు గుండెలే దూరం, మనం అంతకుమించి దూరం లేదు. అలాగే ఇందాక ముస్లిం మతస్థుల గురించి మాట్లాడుతున్నాను. ముస్లిం యువతకి నేను ఇక్కడ విజయవాడలో ఉంటాను, అమరావతిలో ఉంటాను, ఇల్లు కూడా ప్రారంభించాను ఇక్కడ మంగళగిరిలో, మా నాన్న పనిచేసిన చోట్ల. ఇక్కడ ఆఫీస్కి వస్తాను, జనసేన పార్టీ ఆఫీస్కి. నేను ప్రతి ఒక్కరిది తెలుసుకుంటాను. మీ సమస్యలు పార్టీ కార్యాలయానికి తెలియజేయండి. అలాగే ముస్లిం యువతకి కూడా మీకేం కావాలో నాకు చెప్పండి, మీ సమస్యలు నాకు చెప్పండి. నేను మిమ్మల్ని మోసం చేయను. నేను భారతీయ జనతా పార్టీతో వెళ్ళినప్పుడు చాలామంది అన్నారు ముస్లింలు దూరం అవుతారని. నేను అదేదో, నాకు అది ఒక హిందూ సంస్థ, హిందూ పార్టీకి వెళ్ళలేదు ఆ రోజుకి, అది రైట్ అనిపించింది చేశాను అంతే. నా మనసు ఎప్పుడు ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా నా హృదయం ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ఒక మతానికి కానీ ఒక ఎక్కువగా, ఒక మతానికి తక్కువగా ఉండదు. కానీ మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ నాయకులు నన్ను అంటా ఉన్నారు, చంద్రబాబు గారి డైరెక్షన్లో మీరు యాక్ట్ చేస్తున్నారా అని. వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నానా? మీకు అనిపిస్తుందా? ఇంకా అనిపిస్తుందా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొన్న అన్నాను, మీరు మోడీ గారి దర్శకత్వంలో వహిస్తున్నారా అండి అని.
అంటే సత్యం చెప్పేటప్పుడు సత్య ఆవిష్కరణ అంటే సంపూర్ణంగా ఉండాలి. అధికార పక్షం తప్పు ఉంటుంది, మంచి ఉంటుంది, ప్రతిపక్షం మంచి ఉంటుంది, ప్రతిపక్షం చెడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ మంచి చేసే ఉంటాయి, పవన్ కళ్యాణ్ చేయలేని పనులు కొన్ని ఉంటాయి. సమానంగా నిలదీయాలి. అందుకే నేను చాలామంది చెప్తాను, నేను తప్పు చేస్తే మీరు నాకు విధించే శిక్ష కంటే కూడా, చట్టం విధించే శిక్ష కంటే కూడా నాకు నేను విధించుకునే శిక్ష మీరెవరు శిక్షించలేరు. నేను అంత బలంగా నన్ను నేను శిక్షించుకున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడిగాను, అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే ప్రభుత్వం పడిపోద్దని కాదు, కనీసం ఒకరోజు చర్చకు వస్తుందని ఢిల్లీ స్థాయిలో. కానీ మీరేం చేశారు, 23వ తారీఖు పెడతామన్నారు. ఇప్పుడు చూశారు కదా బడ్జెట్ ఎలా పెట్టారు, అరగంటలో చేతులు దులిపేసి మొత్తం పెద్ద దేశానికి సంబంధించిన బడ్జెట్ అరగంట తోశారు. ఒక దేశ బడ్జెట్నే మీరు అలా చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతండి, మీరు పెట్టే అవిశ్వాస తీర్మానం ఎంతండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నమ్మసత్యంగా ఉందా? 29 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు ముఖ్యమంత్రి గారు. మరి విజయసాయిరెడ్డి గారికి 1.5 గంట అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారండి, మాకు అర్థం కావట్లేదు. దాని వెనక మర్మం ఏమిటి, దాని వెనకున్న మతలు ఏంటి, అది ప్రజలకు తెలియాలి. అంటే ముందే మీరు మాట్లాడుకుంటే మీకు ఓట్లేసే ప్రజలు దూరం అవుతారని చెప్పి మీరు అలా ఆలోచిస్తున్నారా? అందుకు అలాంటివి ఏదైనా ఉంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నిజంగా నాకు అసహ్యం, విసుగు. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించండి, పవన్ కళ్యాణ్తో సహా జనసేనతో సహా ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత నిలబడతారు, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా. వారికే మీరు అండగా నిలబడండి, నాకే నిలబడమని నేను చెప్పట్లా. కానీ ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళు ఎవరినైనా సరే మీరు నిలబడితే అది మీ చాయిస్. కానీ దాని పర్యవసానాలు మళ్ళీ మీరే వహించాల్సి వస్తాయి. ఈరోజు నా 25 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వాళ్ళ కంపెనీలోంచి తీస్తున్నారా డబ్బులు ఒక్కొక్కళ్ళు, వాళ్ళ జేబుల్లోంచి తీస్తున్నారా? మనందరం కష్టపడి మీరో పనిచేస్తున్నారు, మీ తల్లిదండ్రులు పనిచేస్తున్నారు, నేను సినిమాలో పనిచేస్తాను, మనందరి సమిష్టి కష్టాన్ని ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వెళితే ఆ డబ్బుల్ని రకరకాల నిధుల రూపంలో బయటకు తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ జేబులు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ మన ఓట్లకే పెడుతున్నారు. ఎంత నేను తిప్పికొడితే 2500? సరే నేనేమంటానంటే 2019 ఎన్నికలకి జనసేన దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులతో వద్దు మనకి. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, ఆ డబ్బులు తీసేసుకోండి, అనుమానం లేకుండా బలంగా తీసుకోండి. 2000 కాదు 5000 కావాలని చెప్పి తీసేసుకొని జనసేనకు ఓటేసేయండి, మొత్తం జనసేన గెలిపించేయండి. మీరు అమ్మకి నాన్నకి పిన్నులకి బాబాయిలకి చెప్పండి, తాతలకు కూడా అమ్మమ్మలకి డబ్బులు తీసుకుందాం. వాళ్ళ దగ్గర అసలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా నమ్మించండి. వాళ్ళు దేవుడి మీద ఓట్లే ఇస్తారు, వేయించుకోండి, ఏం పర్లా ఏం పర్లా, దేవుడు వాళ్ళని క్షమించండి. ఎందుకంటే అలా డబ్బులతో కొనకూడదు, అందుకని మీకు గిల్ట్ అవసరం లేదు. మీరు బాధ అరే మీ పశ్చాత్తాప మేము డబ్బులు తీసుకున్నామే మళ్ళీ ఓట్లు వేయకపోతే ఆ ఏం భయపడక్కర్లా, ఆ దేవుడి సంగతి నేను చూసుకుంటాను, దేవుడితో నేను మాట్లాడతాను. మొత్తం మత ప్రచారకుల్ని, మత ప్రబోధకుల్ని, పూజారుల్ని, స్వాముల్ని, ముల్లాల్ని అందరితో మాట్లాడి మీ మత వర్గాల్లో చెప్పిద్దాం, డబ్బులు తీసుకోండి, ఏం బాధపడద్దు, ఇస్తే పట్టుకొని జేబులో పెట్టి లాగే నొక్కేనంతే. మళ్ళీ ఒకవేళ ఆడపిల్లలకి
మన అక్క చెల్లెలకి ఆడపడుచులకి బ్యాంకులు వేసేయండి, కానీ ఓటు మాత్రం జనసేనకి వేసేయండి. దివ్యాంగులు 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది ఉన్నారు. ఈ రోజు అదే విదేశాల్లో అయితే ఇక్కడున్న చెల్లెలను చూస్తే చాలా మంది బయట ఉంటారు. వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఒక అండగా చెప్తున్నాను. ప్రభుత్వం దగ్గర బోల్డంత నిధులు ఉన్నాయి. ఆ నిధులతోటి మీకు అండగా నిలబడే మీకు ఉండటానికి ఒక ఇల్లు లాంటిది, మీరెవరి మీద ఆధారపడకుండా ఒక ఉపాధి పథకం, మిమ్మల్ని ఆల్లాపాలన చూసుకోవడానికి ఒక హెల్పర్ని కావాలని చూస్తే వారికి ప్రభుత్వం తగిన విధంగా వారిని చూసుకునేలాగా ఇవన్నీ ఉంటాయి. ఈరోజు నేను అన్నీ చెప్పట్లేదు, మేనిఫెస్టోలో ఉన్నవన్నీ. 14-15 తారీఖున ఆ విడుదల చేసినప్పుడు దానికి ముందుగా ఈరోజు నుంచి చాలా జరుగుతూ ఉంది పని. ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు సంప్రదింపులు స్వీకరిస్తాం. అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లాకి ఎక్కువ విదేశ ద్రవ్యాన్ని ఆర్జించేది, దానికి సరైన విధి విధానాలు రూపకల్పనలో ఉన్నాం. చాలామంది ఎక్వా ఫుడ్ రైతులు చాలా దెబ్బలు తింటా ఉన్నారు. పెద్ద రైతులు బాగున్నా కానీ వారికి ఎలా అండదండలుగా ఉండాలన్న ఆలోచన విధానంతో పాలసీ విధానాలు కూడా రూపకల్పన జరుగుతోంది. అలాగే తూర్పుగోదావరికి సంబంధించి అక్కడ కాకినాడలో పెట్రో ఫ్యాక్టరీ రావాలనుకున్నాం, రాలేదు. అక్కడ ఉన్న యువతకి సరైన ఉపాధి అవకాశాలు ఉండేలాగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఇవ్వకపోతే మనకు సత్తా లేదా మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి? ఆ దిశగా రూపకల్పన జరుగుతూ ఉంది. అలాగే వైజాగ్లో రైల్వే జోన్ రావాలి అంటే నిన్న చాలా కరాఖండిగా భారతదేశ ప్రభుత్వం చెప్పింది మేము ఇవ్వమని చెప్పి, దాని మీద మనం ఉద్యమాలు చేద్దాం పోరాటం చేద్దాం అది వేరే విషయం, కానీ ఒకవేళ అది ఖచ్చితంగా తీసుకొద్దాం ఈ ప్రభుత్వం కాబట్టి ఇంకో ప్రభుత్వాన్నైనా సరే పోరాటం చేసి సాధిస్తాం విశాఖ రైల్వే జోన్. దాన్ని అయితే వదిలేదు లేదు మనం. విశాఖ రైల్వే జోన్ అంటే సరదా కాదు, అనేక ఉద్యోగాలకు అవకాశాలు. ప్రతి ప్రభుత్వం రాష్ట్రాల్లో ఏమంటున్నారు, యువతకి బోల్డన్ ఇస్తాం, బోల్డంత యువత నుంచి పిండి చాలా ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. లాభం ఎలా వస్తుంది మీరు పెట్టుబడులు పెట్టకపోతే యువత మీద? యువత అంటే మీ ఇంట్లో ఉండే పిల్లల యువత, బయట పిల్లలు ఉండే పిల్లల యువత కాదా? అందుకని మనం ఇవన్నీ ఆలోచిద్దాం. అలాగే ముందు ఒక మాటగా, ఈరోజున జనసేన పార్టీ మెంబర్షిప్ మీరు ఎన్రోల్ అవ్వడానికి సభ్యత్వం తీసుకోవడానికి ఎలా చేద్దామని చాలామంది అన్నప్పుడు నేను ఒక సందర్భంలో చెప్తానని చెప్పాను. ఈరోజు నా సందర్భం వచ్చింది. నేనేం చెప్పానంటే, ఏమైనా నేను పెద్ద టెక్నాలజీ వాడే వ్యక్తిని కాదు. నేను నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి చాలా సింపుల్గా అయిపోయింది ఒకటి చెప్పండి. ఒక నెంబర్ నొక్కితే
మెంబర్ అయిపోవాలి అంతే జనసేనకి, అంతేగాని కూర్చోబెట్టి నాకు ఈ మొత్తం చెప్పగలను. దానికి తగ్గట్టుగా జనసేన టెక్ టీం ఒక వినూత్నమైన దానికి శ్రీకారం చుట్టింది. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక నెంబర్కి మీరు జనసేన పార్టీ మెంబర్ అయిపోతారు, ఒక మిస్డ్ కాల్ అంతే, గొడవ లేదు. ఆ తర్వాత మీకు ఇష్టమైతే అది అడుగుద్ది, ఇంకా ఏదన్నా మీ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేదు మిస్డ్ కాల్తో మేము మెంబర్షిప్ అయిపో ఓపిక లేదండి, సంతోషం ఏం పల్ల. ఆ నెంబర్ ఒకసారి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఒక సింపుల్ మిస్డ్ కాల్ ఇవ్వండి, 9394022222. ఇంకొకసారి 9394022222. దీనికి ఫోన్ కొట్టండి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నాకు చెప్పాను కదా రెండు గుండెలే దూరం అని, ఒక్క మిస్డ్ కాల్ దూరం మీకు నాకు అంతే. అలాగే ఇంకా నాకు చాలా పంచుకోవాలని ఉంది. అలాగే డాక్టర్ల కొరత ఉందన్నారు, గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ట్రైబ్స్ సంబంధించి వారికేమో వైద్యం ఉండదు, అతిసారం చచ్చిపోతూ ఉంటారు, పసిబిడ్డలు చనిపోతూ ఉంటారు అరకులో కానీ, మరి డాక్టర్లు కొదవ. ఈ రోజున డీ ఫార్మా స్టూడెంట్స్ ఉన్నారు, ఫార్మా డీ స్టూడెంట్స్, మరి వారికి ఎంతో కొంత సరైన విధి విధానాలతోటి వారు వైద్యం చేసే పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించగలిగితే అక్కడ అతిస్వారం ద్వారా చిన్నపిల్లలు కలరావు చనిపోయే పిల్లలు సావులు తగ్గుతాయి, నివారించవచ్చు. ఇలాగా చాలా చోట్ల ఒకవైపు ఏమో ఉద్యోగాలు లేవు, ఇంకో చోట ఏమో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎలా ఉండాలి, వీటన్నింటినీ చూడగలగాలి దూరదృష్టితోటి. అక్కడ సమస్య ఉంది, అక్కడ అవకాశం ఉంది, ఇక్కడ సమస్య ఉంది, వీళ్ళిద్దరిని ముడిపెట్టాలి, ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని చెప్పి. ఇట్లాగా ఉగాది అమరావతిలోనే జరుపుకుంటున్నాను, 18వ తారీఖు దాకా ఇక్కడే ఉంటాను. పద్దెనిమిదో దాకా ఇక్కడే ఉంటాను. అలాగే మీకు ఇంకా చాలా అంటే ఇది ఒక రోజులో చెప్పేవి కావు, ప్రజా సమస్యల మీద నేను చెప్పాను 25 సంవత్సరాలు ప్రజా జీవితానికి ప్రజాసేవకి అంకితం అవుతానని చెప్పి. ఈరోజు కూడా అదే మాట మీద నిలబడున్నాను, పారిపోను, పారిపోను కూడా. అలాగే తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు తెలంగాణ నలుమూల నుంచి వచ్చారు, నేను జనసేన నిర్మాణం అది కూడా కొత్త రాష్ట్రం కాబట్టి అక్కడ సరికొత్త యువ నాయకత్వం తెలంగాణకి జరగడానికి, న్యాయం జరగడానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. నాకు సరికొత్త ఉద్యమ రక్తం, వేడి రక్తం ఉన్న తెలంగాణ యువత కావాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త నాయకత్వం కావాలి, కొత్త యువ నాయకత్వం కావాలి, పెద్దవాళ్ళ సలహాలు కావాలి, కానీ దానికి ఒక పర్సంటేజే ఉంది నా దగ్గర. ఎక్కువ శాతం నేను కోరుకుంటున్నది సరికొత్త నాయకత్వం, సరికొత్త యువ నాయకత్వాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నదని ఆ దిశగా అడుగులేస్తుంది జనసేన పార్టీ. రేపటి నుంచి కలిసి వచ్చే పార్టీలు ముందుగా సిపిఎం సిపిఐ పార్టీ నాయకులతో
ఇక్కడున్న జనసేన కార్యాలయంలో చర్చలు జరపబోతున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి ఏం చేయాలి, దీని మీద ఎలా తీసుకెళ్ళాలి అంటే ఒక రోజు ఇచ్చి ఇంకో రోజు ఇవ్వమంటే చేతులు మడుచుకుని కూర్చునే వాళ్ళం కాదు. మేము పౌరుషం ఉన్నవాళ్ళం, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళం, మేము పోరాటం చేస్తాం. అంతేగాని మీరు ఇది అనుకున్నాం అలా కుదరదు, పోరాటం చేసి తీరుతాం. కాకపోతే ఇది నేను చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను. ఆఖరి మాటలుగా, ముగింపు మాటలుగా జాడతాను. ఆఖరి మాటలుగా, ముగింపు మాటలుగా, ఈ సభకి ముగింపు మాటలుగా, నేను మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకురావడానికంటే ముందు మీరందరూ అనుకోవచ్చు ఎలా ముందుకు తీసుకెళ్తావు ఈ పోరాటాన్ని. కాకినాడ సభ జరుగుతున్నప్పుడు నన్ను అందరూ అడిగారు ఏం చేయబోతున్నాను నెక్స్ట్ అని, ఏమైనా దీక్ష చేస్తారా అని. నాకు మనసులో చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఈ రోజున ఈ సభాముఖంగా చెప్తున్నాను. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాను నేను. అవసరం అయితే కాదు, అవసరం పడుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చదువుకునే పిల్లలు, పని చేసుకునే యువత, మీరు బాగా చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. రాజకీయ పోరాటాలు మేము చేస్తాం, మిమ్మల్ని నేను బయటికి రమ్మని చెప్పను, మీ మీద బాధ్యతలు పెట్టను, మిమ్మల్ని బలిదానాలు అడగను. బలిదానం అవసరమైతే పవన్ కళ్యాణ్ బలిదానం చేస్తాడు, మీరు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి, తెలుగువాడి తెగింపు, ఆంధ్రుడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో ఒకసారి భారతదేశ ప్రభుత్వానికి రుచి చూపిద్దాం. వాళ్ళు అనుకోవచ్చు ఏం చేయలేమని. పొట్టి శ్రీరాములు గారు ఇచ్చిన స్ఫూర్తి ఈ నేల ఇంకా మర్చిపోలేదు, ఇంకా మేము బతికే ఉన్నాం, ఇంకా చేవ చచ్చిపోయి కూర్చోలేదు, ఇంకా ఆలోచిస్తున్నాం, జాగ్రత్తగా ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నాం, బాధ్యతతో ఉన్నాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ రోజున మీకు మాటలు ఈ మాటలుగా చెప్తున్నాను, ముగింపు మాటలుగా, సభా ముగింపు మాటలుగా. పోరాటం చేస్తాం, రోడ్ల మీద పోరాటాలు చేస్తాం, ప్రత్యేక కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరేదో సరదాగా చేతులు దులుపుకోసుకొని వెళ్ళిపోతే అలా ఉండే వ్యక్తులం కాదు మేము. ఆమరణ నిరాహార దీక్షకి ఈ రోజు నుంచి ఎప్పటికైనా సరే సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సమాధానం చెప్పి, భారతదేశ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి తీరాలి మనకి. అంతేగాని మేము అనుకున్నాం ఇప్పుడు ఇవ్వమంటే కుదరదు, మేము పోరాటాలు చేస్తాం. అవసరమైతే నా బలిదానంతో సహా దాన్ని దయచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతి ఒక్కరూ మీకు సవినయంగా నేను తెలియజేసుకున్నాను. అంతేగాని మీరు ఏదో డ్రామాలు చేసి పార్లమెంట్లో చేతులు దులిపేసుకుంటానంటే ఇక్కడ సిద్ధంగా అవునా బాబు అని చెప్పి చెవిలో పువ్వులు పెట్టుకొని కూర్చోడానికి మేము సిద్ధంగా లేరు. చాలా బలంగా, ఎందుకంటే ఇది ఒక్క స్పెషల్ కేటగిరీ స్టేట్ సమస్య కాదు, ఇది ఒక ప్రెసిడెంట్ అయిపోద్ది. ఈ రోజున పార్లమెంట్లో మాటిచ్చి రేపొద్దున ఇవ్వమంటారు, అది రేపొద్దున ఏ చట్టానికైనా వర్తిస్తాయి.
అవును అప్పుడు ఎప్పుడు ఇచ్చావు ఇప్పుడు ఇవ్వం అంటాం, అలా జరగడానికి లేవు. ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఫ్యూచర్లో రాబోయే ప్రభుత్వాలు కానీ అంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా దీని మీద చాలా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఒక్కటి సమస్య కాదు, ఇది ఇది కాన్స్టిట్యూషన్ వయలేషన్. ఇది రాజ్యాంగం ఇచ్చిన మాటను అతిక్రమించిన విధానం. అందుకని మేము దీనిని చాలా బలంగా తీసుకుంటున్నాం, చాలా గుండె లోతుల్లోకి తీసుకుంటున్నాం ఈ పోరాటాన్ని. సో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు దీని మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోతే మున్ముందు ఉద్యమాలను చూస్తారు, ప్రజా ఉద్యమాలను చూస్తారు, అలాగే ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏం జరుగుతాయో నా చేతిలో కూడా ఉండదు. అది మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఏ దేశమైతే, ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ భూమి అయితే మనకి ఆశ్రయం కల్పించిందో, ఏ తల్లి అయితే మనకి అండదండలుగా ఉందో, ఆ తల్లికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ జేజేలు కొట్టుకుంటూ సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్, జై హింద్, జై హింద్.